రిషబ్ పంత్ టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు అస్త్రంగా మారాడు వికెట్ కీపర్ బ్యాటర్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు అయితే ఐపీఎల్ లో మాత్రం విఫలమయ్యాడు 15వ సీజన్ లో ఆకట్టుకోలేకపోయాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు సిద్ధమైపోతున్నాడు టీమిండియా విజయాల్లో తనదైన రోల్ ప్లే చేయాలనుకుంటున్నాడు వికెట్ కీపర్ గా ధోనీని ఫాలో కావాలని డిసైడ్ అయ్యాడు అయితే వికెట్ కీపర్ కావడం వెనకాల ఉన్న స్టోరీని తాజాగా పంత్ అభిమానులతో పంచుకున్నాడు రిషబ్ తండ్రి వికెట్ కీపర్ దీంతో తండ్రి స్ఫూర్తితోనే పంత్ కూడా వికెట్ కీపర్ గా మారిపోయాడట చిన్ననాటి నుంచి వికెట్ల వెనకాల నిలబడాలని డిసైడ్ అయినట్టు చెప్పాడు అందుకు తగినట్టే వికెట్ కీపర్ బ్యాటర్ గా ట్రైనింగ్ తీసుకున్నానని పంత్ అన్నాడు తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్ అయ్యానని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ల మధ్య పోటీ ఉంది అయితే పంత్ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని పట్టుదలగా ఉన్నాడు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు కొంతకాలంగా క్రికెట్ తో పంత్ బిజీగా ఉంటున్నాడు మానసికంగా ఒత్తిడి సహజమే అయినా తాను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానన్నాడు వికెట్ కీపర్ బ్యాటర్ అంటే మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే అన్నాడు తాను 100% డెడికేషన్ తో బరిలోకి దిగుతానన్నాడు మొత్తానికి టీమిండియాలో పంత్ స్పెషల్ ప్లేయర్ గా మారిపోయాడు మూడు ఫార్మాట్లలోనూ ప్లేస్ కు ధోకా లేకుండా చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు